ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. 10 రోజుల క్రితం బిర్యానీ తిన్నావు. ఏంటన్నావు? రుచికరమైన బిర్యానీ తిన్నావు, భలే టేస్టీ బిర్యానీ తిన్నావు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ప్లేట్ ఉంది, ప్లేట్లో అన్నం ఉంది, అన్నంలో సాంబార్ ఉంది. అప్పుడు నువ్వేమనాలి? ఈ రైసు, ఈ సాంబారు నాకు మీరు పెడుతున్నారు కానీ వేస్ట్. ఏ ఎందుకని? 10 డేస్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ రుచికరమైన అద్భుతమైన బిర్యానీ నేను తిన్నా. అయితే కొంచెం పచ్చడి కూడా వేయండి, కొంచెం కలుపు తింటా. ఏ ఎందుకని? 10 డేస్ బ్యాక్ ఎంత రుచికరమైన బిర్యానీ తిన్నా. ఈరోజు ఆకలి, ఈరోజుదే, ఈరోజు తినాల్సిందే, ఈరోజు తినాల్సిందే. 10 డేస్ బ్యాక్ నువ్వు తిన్న బిర్యానీ వల్ల ఈరోజు నీ ఆకలి తీరనే తీరదు. ఏనాటి కీడు ఆనాటికే చాలు అని దేవుడు సెలవిచ్చాడు. డోంట్ టెల్ పీపుల్ ఒకప్పుడు ఇలా జీవించేవాడు, ఒకప్పుడు ఇలా జీవించేవాడు, ఒకప్పుడు ఇలా జీవించాను. అది పక్కన పెట్టు. ఇప్పుడు నీ ఆత్మీయత ఏమిటో చెప్పు. ఇప్పుడు నీ బ్రతుకేమిటో చెప్పు. యూదా ఇస్కరియోతు కూడా చెప్తాడు ఏమని? నేను ఒకప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యుణ్ణి, మరి ఇప్పుడేంటి? అమ్మి పడేశా. ఏం లాభం ఆ జీవితం వల్ల? ఏం ఉపయోగం ఆ జీవితం వల్ల? గెహజీ, నీ సంగతి చెప్పు. ఒకప్పుడు ఎలీషా దగ్గర నేనే నెక్స్ట్. దేనికి నెక్స్ట్? ఎలీషా తర్వాత నెక్స్ట్ మందే ప్లేసు. సరే, మరి ఇప్పుడు? కుష్ఠరోగం. ఏమైంది? చేసిన పనికి మాలిన పనిని బట్టి. సేవ ముసుగులో డబ్బును ఆశించి దొంగతనాలు చేశాను కాబట్టి కుష్ఠరోగం తల్లాడిపోతున్నాను. ఒకప్పుడు ఎలీషా గారి శిష్యుణ్ణే, మరి ఇప్పుడు కుష్ఠరోగిని. ఏం లాభం చెప్పండి? అమ్మా, అవ్వా, అయ్యా, ఆదాము, నీ సంగతి ఏమిటి? ఒకప్పుడు దేవునితో సహవాసం కలిగి ఏదేను తోటలో సకల సమృద్ధి కలిగి ఎంతో సంతోషంగా జీవించాం, మరి ఇప్పుడు కనిపించటంలా చుట్టూ ముళ్ళ తుప్పలు, కనిపించటంలా చుట్టూ గచ్చ పొదలు. ఏ ఎందుకు మీ జీవితం ఇలా తగలబడింది? ఒకప్పుడు బాగున్నారుగా, ఒకప్పుడు బాగున్నాం, మరి ఏమైంది? దేవుని మాటను కాదని, తినకూడని పండు తిని ఆయన చేత సమృద్ధి అయిన ఏదైనా తోటలోంచి బయటకు గెంటి వేయబడ్డాం. ఒకప్పుడు దేవునితో సహవాసం కలిగి ఒకప్పుడు సమృద్ధిని కలిగి జీవించిన ఆదాము, అవ్వ, ఇప్పుడు గచ్చ పొదల మధ్య, ముళ్ళ తుప్పల మధ్య వాళ్ళు నివసించాల్సి వచ్చింది. సహోదర, సహోదరి, ఒక్కప్పటి జీవితం గురించి మాట్లాడ మాకు. ఇప్పుడు నీ సంగతి ఏమిటి? ఇప్పుడు నీ బ్రతుకేమిటి? ఇప్పుడు నీ ఆత్మీయత ఏమిటి? ఇప్పుడు నీ ప్రార్థనా జీవితం ఏమిటి? ఇప్పుడు నీ వాక్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటి? దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల నీ బాధ్యత ఏమిటి? తన అధికారాన్ని చూసుకొని, తన హోదాను చూసుకొని, తనకున్న స్థాయిని చూసుకొని, నేను రాజుని కదా, అధికారిని కదా, ఇప్పుడు నాకు ఇవన్నీ కుదరదు. అప్పుడంటే ఏదో యవనస్తుడిగా ఉండేవాడిని, టైం కాస్త ఉండేది నాకు, ఖాళీగా ఉండేవాడిని కాబట్టి రమ్మంటే సేవకు వచ్చేవాడిని, ఖాళీగా ఉండేవాడిని కాబట్టి రమ్మంటే మందిరానికి వచ్చి పరిచయం చేసేవాడిని, పరిచయం చేసేదాన్ని. ఇప్పుడు చాలా బిజీ అయిపోయా. దేవుణ్ణి సేవించటం కంటే గొప్ప బిజీ అయిపోయావా? దేవుణ్ణి సన్నిధిలో కనిపించటం కంటే గొప్ప బిజీ అయిపోయావా? నీకు దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, ఆయన నియామక కాలముల కంటే, ఆయన సన్నిధిలో కనిపించుట కంటే గొప్ప గొప్పోడు అయిపోయావా? ఓ గొప్ప రాజు ఈ విధంగా ప్రార్థన చేశాడు ఏమని? దేవా, యెహోవా, ఒక్క వరము నేను కోరుకుంటున్నాను, ఆ వరమును నాకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఏమిటది? నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. చిరకాలము నేను నా దేవుని సన్నిధిలో, ఆయన మందిరములో నివసించాలి కోరుకుంటున్నాను, చిరకాలము. ఏ ఎందుకు? నువ్వు రాజువు కదా, నీకంటూ బాధ్యత ఉంది కదా, నీకంటూ పరిపాలన ఉంది కదా, అదంతా ఓకే. కానీ వాటన్నిటికంటే బహుశ్రేష్టమైంది రాజు సన్నిధిలో గడపటము. అది నాకు రుచి, మరిగాను కాబట్టి అది నాకు కావాలి. దయచేసి మీకున్నటువంటి పలుకుబడి, మీకున్నటువంటి పదవి, మీకున్నటువంటి పొజిషన్, మీకున్నటువంటి అధికారం దేవుని సన్నిధిని దూరం చేయటానికి సాకుగా చెప్పమాకండి, అది ప్రమాదం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా
బహు స్పష్టముగా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ సన్నిధిలో కనిపించవలసిన పండుగలు, నియామక దినములు వచ్చినప్పుడు రాజైనప్పటికీ తన అధికారాన్ని పక్కన పెట్టి నీవు విధించిన విధుల చొప్పున నీ సన్నిధిలో కనిపించటానికి దిగివచ్చేవాడు అనుదినము, అలాగే నియామక కాలము ప్రకారము ప్రతి పండగలో, ప్రతి సమయములో, విశ్రాంతి దినములలో నీ సన్నిధిలో కనిపించేవాడు. అయ్యా, ఆనాడు ఏ రీతిగా నీకు, నీ సన్నిధికి, మందిరమునకు విలువ ఇచ్చాడు, అలాగే మేమును నీ సన్నిధికి, నీ వాక్యమునకు, నీ పరిచర్యకు విలువనిచ్చే జీవితాలు మాకు ఇవ్వండి. ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి మా చుట్టూ ఉన్నవారిని, మా కుటుంబ సభ్యులను, మా బిడ్డలను, విలువలను మా బిడ్డలకు పంచిపెట్టే కృప మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.